యవ్వనం ఒక అనంత శక్తి కలిగిన సమయం ఒకవేళ మన యవ్వనంలో మనకి ఇంకాస్త బ్యాలెన్స్ క్లారిటీ ఉండుంటే ఎన్ని విషయాలు ఎన్ని విషయాలు జరిగి ఉండేవి ఎన్ని విషయాలు జరగకుండా ఉండేవో ఎందుకంటే నేను ఎప్పుడూ వింటూ ఉంటాను సద్గురు నేను మిమ్మల్ని ఇరవై ఐదేళ్ల వయసులో కలిసి ఉంటే నేను ఎన్ని చేసి ఉండేవాణ్ణో యువతని కలుసుకుని వాళ్లని సత్యానికి ఎంత దగ్గరగా తేగలమో చూస్తున్నాం ఇవి భలే కబుర్లు తెలుసా ప్రాచీన కాలం నుంచి ఎవరైనా ఏ విషయం గురించైనా నిజం తెలుసుకోవాలనుకున్నప్పుడు పుకార్లను కబుర్లను నమ్మేవారు పేపర్లో ఒక వార్తొస్తే అది నమ్మరు అది నమ్మకుండా ఇరుగు పొరుగుని అడిగి వాళ్ళు చెప్పిందే నిజమవుతుంది అందుకే పుకార్లే నిజమై కూర్చుంటాయి అందుకే పుకార్లే నిజమై కూర్చుంటాయి సువార్తలు కాదు మరీ సీరియస్గా ఉంటుంది అందుకే పుకార్లు నమ్మేవారు పుకారు చిలువలు పలువలుగా అవుతుంది పెరుగుతుంది మారుతుంది కానీ మనుషులకి తెలుసు దాన్ని ఎలా వినాలో ఎలా వడకట్టాలో నిజం ఎలా రాబట్టాలో తెలీదా ఇప్పుడు సోషల్ మీడియా వల్ల పుకార్లు ప్రపంచవ్యాప్తమయ్యాయి అదప్పుడు ప్రాంతీయం కాదు అందుకే దీన్ని తర్వాతి మెట్టుకు తీసుకెళ్దాం అనుకుంటున్నా మీరు ఒక మార్మికుడితో ఊసులాడితే అది విశ్వవ్యాప్తమవుతుంది ఇదింతే ఎందుకంటే ఇదొక్కటే అనేది ఏది ఇక్కడ ఉండదు కాబట్టి ఇలా ఎందుకంటే మనుషులకి నిజమంటే ఒకటే అనే అభిప్రాయం దీన్ని మార్చాలనుకుంటున్నాం సత్యం ఒకే ఒక్కటి కాదు సత్యం ఎన్నో రకాలుగా ఉంటుంది మీకు తెలిసిన సత్యానికి మూలమేంటి అనేదే ప్రశ్న మీరు దాన్ని ఎలా అనుభవిస్తారు దీన్ని సూర్యాస్తమయం చూస్తూ అనుభవిస్తారా పున్నమి చంద్రుణ్ణి చూస్తూ అనుభవిస్తారా ప్రేమతో సర్వీస్ కరుణతో సేవతోనా లేక ఈ జీవితాన్ని సత్యానికి మూలం చేస్తారా మీరు సూర్యాస్తమయాన్ని చంద్రోదయాన్ని నమ్మితే ఒకటి రోజుకి ఒకేసారి జరుగుతుంది చంద్రుడి విషయంలో అది నెలకోసారి జరుగుతుంది మీ జీవితం ఏంటంటే అనేది మీ సత్యానికి మూలం ఇప్పుడు సత్యం మీ జీవితంలోని ప్రతిక్షణం మీతో ఉంటుంది ఇదే సందర్భంలో మేము మొదలు పెడుతున్నాం యూత్ అండ్ ట్రూత్